హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఈ ఇయర్ జనవరిలో దుమాల విలేజ్లో ఒక పెయింటింగ్ వర్క్ చేసిన లైబ్రరీకి సంబంధించింది ఆ జర్నీ అంత ఉంటుంది. ఈ బుక్ వచ్చేసి దుమాల విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ వల్ల మ్యాగజైన్ ఇది. ఈ మ్యాగజైన్లో ఆ విలేజ్లో వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్, అట్లాగే ఆ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆ విలేజ్లో ఎట్లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేసింది, విలేజ్ డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర ఏందనేది మొత్తం ఉంది. ఈ బుక్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. కొన్ని కాలమ్స్ అయినా నేను చాలా బాగున్నాయి ఆర్టికల్స్. ఇక్కడ రెండు ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ పైన ఫోటోలో ఉన్న ఈ స్కూల్ నేమ్ నేనే రాసిన లాస్ట్ ఇయర్. అప్పుడు స్కూల్ హెచ్ఎం బుర్ర రవీందర్ సార్ ఉండే. అట్లాగే బుక్ లాస్ట్ కవర్ పేజీకి ఈ విలేజ్ నుంచి పై స్థాయికి వెళ్ళిన ఎంప్లాయీస్ ఫొటోస్ ఉన్నాయి. ఈ లైబ్రరీ వరకు నాకు ఎట్లా వచ్చిందంటే, ఈ సార్ పేరు కదిరసిన్ సార్, సారథి దుమాల, కానీ ప్రజెంటు వీరనపల్లి హై స్కూల్లో హిందీ మీడియం వర్క్ చేస్తున్నాడు. నేను ఆర్ట్ వర్క్ చేస్తానని సార్ తెలుసు. సో ఇట్లా దుమాల్లో లైబ్రరీ ఉంది, దానికి కొంచెం వర్క్ చేయాలని చెప్పి నన్ను అడిగిండు. సో ఇక్కడ వర్క్ చేసిన జనవరిలో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. ఈ విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ విలేజర్స్ యొక్క యూనిటీ, వాళ్ళు విలేజ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అసలు ఈ విధంగా ప్రతి విలేజ్ ఉంటే చాలా బాగుంటుంది. నేను వర్క్కి వెళ్ళిన రోజే ఆ విలేజ్లో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం జరిగింది. అంటే ఇప్పుడున్న పాలకవర్గం 5 ఇయర్స్ పీరియడ్ అయిపోయింది కదా, వాళ్ళకి సన్మానం జరిగింది. అట్లాగే మంచి ప్రోగ్రామ్ చేసిర్రు, వాళ్ళ స్పీచెస్, అట్లాగే ఫుడ్ కూడా అరేంజ్ చేసిర్రు. నేను ఆ రోజు లంచ్ అక్కడ చేసిన పాలకవర్గానికి కాకుండా గ్రామ పంచాయతీతో అనుబంధం ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా సన్మానం చేసిర్రు, అంటే సెక్రటరీకి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి. ఈ గ్రంథాలయం ఎదురుగానే గ్రామ పంచాయతీ ఉంది, అట్లాగే మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడనే ఉంది. ఇంకా ఈ ప్రోగ్రాంలో యువజన సంఘాలకి, విలేజ్కి సహాయ సహకారాలు అందించిన చాలామంది కూడా సన్మానం చేశారు. ఇక్కడ ఈ ప్లేస్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ విలేజర్స్ అందరూ ఆ ప్లేస్కి వస్తారు మాట్లాడుకోవడానికి. మంచి వేదికలా ఉంది ఆ ప్లేస్. అది ఇది లైబ్రరీ, మనం వర్క్ చేయాల్సిన ప్లేస్ ఇది. వర్క్ చేయకముందు అట్లా ఉండే, ఆ డే మొత్తం వర్క్ చేసిన, పైన వర్క్ అయిపోయింది, కింద వాళ్ళ పోర్ట్రేట్ డ్రా చేసిన, కాకపోతే వాళ్ళు ఒక ఫోటో పంపించారు, ఆ ఫోటోలో అది సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం వేరే వచ్చింది, దాన్ని మళ్ళీ డ్రా చేసిన. ఇది డే టైంలో ఎంతో సుందరిగా ఉన్న ప్లేసు, నైట్ ఇట్లా కామ్గా ఉంది. నైటు ఎర్లీ మార్నింగ్ 4 వరకు వర్క్ చేసిన, ఆ తెల్లారు కూడా హాలిడే ఉండే, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ చేసిన. ఇక్కడనే వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది, అది వాటర్ ట్యాంకు, ఎనీ టైం వాటర్ ఉంటాయి. ఒక డే మొత్తం వర్క్ చేసిన తర్వాత ఇది ఫైనల్ అవుట్పుట్. పైన శ్రీమతి శ్రీ ఇప్ప వజ్రమ్మ నారాయణ రెడ్డి గారుల స్మారక గ్రంథాలయం, గ్రామం దుమాల, మండలం ఎల్లరెడ్డిపేట, జిల్లా రాయనశ్రీశిల. అట్లాగే వాళ్ళ పోర్ట్రేట్ కూడా డ్రా చేసిన. ఇక్కడ డోర్కి రెండు వైపులా రెండు శిలపలకాలు ఉన్నాయి. ఈ శిలపలకంలో వజ్రమ్మ నారాయణ రెడ్డి గారుల కూతుళ్ళు, అట్లాగే వాళ్ళ అల్లుళ్ళ పేర్లు ఉన్నాయి. అతనికి కొడుకులు లేరంట, ఇప్పుడు వీళ్ళ అల్లుళ్ళే ఈ గ్రంథాలయం కట్టిస్తున్నారు. అట్లాగే ఈ సైడు దుమ్మల పాలకవర్గం పేర్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోపల ఏం వర్క్ చేసినాం చూద్దాం. ఇది మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వర్క్ చేసిన లోపల. అట్లాగే సెకండ్ టైం వచ్చినప్పుడు పోర్ట్రేట్ బాగాలేదన్న కదా, దాన్ని మార్చి మళ్ళీ వేరే ఫోటో ఇస్తే ఇట్లా దాన్ని మార్చిన, ఇది ఓకే బాగొచ్చింది. ఇప్పుడు లోపల చూద్దాం ఏం వర్క్ చేసినాం అనేది. దీనికి కూడా ఒక 1 డే పట్టింది, మార్నింగ్ నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు. ఇక్కడ లోపల కొంచెం లైబ్రరీ అట్మాస్ఫియర్ ఉండే విధంగా, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా మంచి మంచి కొటేషన్స్, అలాగే దానిలో మొబైల్ వాడద్దు, సైలెన్స్గా ఉండాలి అన్న లోగోస్ అట్లా డ్రా చేసిన. కొటేషన్స్ అంటే ఏదో మామూలు రాయకుండా కొంచెం
డిసెంట్ ఫ్రేమ్వర్క్లో కలర్ఫుల్ ఉండే విధంగా, చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా. విషయం ఏంటంటే కదిరి సింగ్ సార్, ఆ సార్ అయితే స్కూల్లో కూడా చాలా డెడికేట్గా వర్క్ చేస్తాడు, స్కూల్కి రావడం కూడా రెగ్యులర్గా వస్తాడు. తను ఆ ఇయర్లో చాలా తక్కువ సేల్స్ పెడతాడు. ఈ సేల్స్ విషయంలో కూడా సార్ది మంచి రికార్డు ఉంది మండల్లో. పిల్లలకి స్పోర్ట్స్ కానీ వేరే వేరే యాక్టివిటీస్ కానీ, ఆ టూర్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఆ సారే మానిటరింగ్ చేస్తాడు. అట్లాగే స్కూల్ నుంచి ఇంటికి వస్తే మళ్ళీ విలేజ్లో ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఏం చేద్దాం అని అందరికీ ఫోన్ చేయడం, విలేజ్లో ఉంటే వెళ్ళి కలవడం, ఎప్పుడు డిస్కషన్సే ఉంటాయి. నేను ఒకరోజు చూడడానికి వెళ్ళినా, అప్పుడు చూసిన అబ్జర్వ్ చేసిన ఎనీ టైం విలేజ్ గురించే ఏదో ఒక డిస్కషన్, అది నాకు బాగా నచ్చింది. అట్లాగే సార్కు విలేజ్లో కూడా మంచి పేరు ఉంది, ఎంప్లాయీస్ అసోసియేషన్లో కూడా సార్ది మంచి కీలక పాత్ర ఉన్నట్టుంది, ఆ బుక్లో ఆర్టికల్స్ అవుతాయి అర్థమైంది. సో ఇవి కొటేషన్స్, కొన్ని తెలుగువి, అలాగే కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని పెద్ద డ్రా చేసిన, అంటే ఇక్కడ చూస్తే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పి, అలాగే ఒక మెడల్ తీసుకున్న లో కూడా డ్రా చేసిన, అంటే చూడగానే కొంచెం చదువుకోవాలి అన్న ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా. అలాగే మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన మంచి మంచి కొటేషన్స్ ఏముంటే కింద కామెంట్ బాక్స్ లేపండి, నాకు మళ్ళీ ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు యూజ్ అవుతాయి. ఇదైతే నాకు చాలా ఇష్టమైన కొటేషన్, డోంట్ క్విట్, దానిలోనే డూ ఇట్ అని వస్తుంది. ఇక్కడ కింద ఒక కొటేషన్ రాసిన, అలసిపోయినప్పుడు కాదు ఏదైనా సాధించినప్పుడే విశ్రాంతి తీసుకో అని చెప్పి, అంటే కన్సిస్టెంట్గా కష్టపడాలన్న అర్థం వచ్చే విధంగా. ఇది లైబ్రరీలో ఇంకొక రూమ్, ఇది కొంచెం తక్కువ ఉంది స్పేసు, దీనిలో బుక్స్ వచ్చినాయి అప్పటికి కొన్ని, అవి అరేంజ్ చేసారు అక్కడ. ఒక 20 చైర్స్ ఉన్నాయి, ఈ చైర్స్ కూడా నేమ్ రాసిన, ఏఎన్ఆర్ అంటే ఇప్ప నారాయణ రెడ్డి లైబ్రరీ డిఎంఎల్ అంటే దుమాల. ఇంకా కొన్ని టేబుల్స్ కూడా ఉన్నాయి, అవి వాటికి కూడా సేమ్ ఇలాగే 2 సైడ్స్ నేమ్ రాసిన. అట్లాగే వర్క్ చేసినప్పుడు ఈ లైబ్రరీకి ఎదురుగా మధు అని ఉండే, తను పరిచయమైండు, నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండే బోర్ కొట్టకుండా. సో ఇది చేసిన వర్క్, నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లేపండి. అట్లాగే ఎవరైనా ఫస్ట్ టైం లైబ్రరీ స్టూడెంట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.